ఆఫర్స్ ఆఫర్స్ ఆఫర్స్, దసరా ఆఫర్స్ గురించి చాలా మంది అయితే మన ఛానల్లో కామెంట్ చేస్తున్నారు, మన స్టోర్స్కి కూడా కాల్ అయితే చేస్తున్నారండి. సో దసరా ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము. అట్లనే ఈ వినాయక చవితి సందర్భంగా మీరు తీసుకొచ్చిన అప్గ్రేడేషన్ ఆఫర్ని అయితే చాలా మంచిగా ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కస్టమర్స్ కూడా మన స్టోర్ విజిట్ చేసి అయితే ఈ అప్గ్రేడేషన్ ఆఫర్ని అయితే వినియోగించుకున్నారండి. సో అట్లనే మనం తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ ఆఫర్ని కూడా చాలా మంది అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ ఆఫర్స్ని ఉపయోగించుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ జెన్యున్గా ఏదైతే చెప్పినామో, ఏదైతే చెప్తున్నామో వీడియోస్లో అది ఇస్తున్నామా లేదా, మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అట్లనే ఈ దసరాకు కూడా గట్టిగా ఆఫర్స్ అయితే ప్లాన్ చేస్తున్నామండి. సో ఏంటంటే చాలా రకాలుగా ఇప్పుడు ఆల్రెడీ మనం లో ప్రైస్లో ఎక్కువ వారంటీతో అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ స్టోర్లో లేని విధంగా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. అట్లనే మన స్టోర్లో ఎక్కువ వారంటీ కూడా ఉంది. సో మాకు కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఏ ఆఫర్ పెట్టాలని చెప్పి. సో ఈ వీడియో చూసిన వాళ్ళని అడుగుతున్నాము, కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, మీకు ప్రైస్ విషయంలో డిస్కౌంట్ కావాలనా, లేకపోతే వారంటీ విషయంలో ఎక్కువ వారంటీ కావాలనా, లేకపోతే ఏమైనా గివ్అవేస్ కావాలనా, ఎలాంటి ఆఫర్ అయితే అందరికీ ఉపయోగపడుతుందో ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అందరికీ ఉపయోగపడేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో చేసి ఈ దసరాకి ఆఫర్ లాగా అయితే మనం అనౌన్స్ చేద్దాము. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక వీడియోలోకి వెళ్తే ఈ మధ్యన చాలా మంది రకరకాల థంబ్నైల్స్ తోటి, ఫేక్ థంబ్నైల్స్ తోటి, చాలా రకాల ఆఫర్లు అని చెప్పి, డిస్కౌంట్లు అని చెప్పి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారండి. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఏ మోడల్ తీసుకుంటున్నారు, మీరు ఎన్ని రకాల ఆఫర్లు అయినా చెప్పనివ్వండి, మీకు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఏ ప్రైస్ వస్తుంది, ఎంత వారంటీ వస్తుంది, రీప్లేస్మెంట్ వారంటీనా, సర్వీస్ వారంటీనా అని చెప్పి ఖచ్చితంగా కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వీడియోస్లో 1 ఇయర్ వారంటీ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక్క స్పేర్కు వారంటీ ఇచ్చి 1 ఇయర్ వారంటీ అని చెప్తా ఉంటారు, లేదంటే సర్వీస్ వారంటీ ఇచ్చి 1 ఇయర్ వారంటీ అని చెప్తా ఉంటారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి స్టోర్ విజిట్ చేస్తే మాత్రం వారంటీ లేదు, సర్వీస్ వారంటీ మాత్రమే ఉంటుంది, మీరు ఆ పార్ట్కి ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తా ఉంటారు. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఎంత వారంటీ వస్తుంది, రీప్లేస్మెంట్ వారంటీయా లేకపోతే సర్వీస్ వారంటీయా ఏంటి అనేది కంపేర్ చేసుకొని, ప్రైస్ కూడా కంపేర్ చేసుకొని విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోండి. అలానే ఇక టైనీ సిపియులు అయితే మీ అందరి కోసం తీసుకొచ్చినామండి, కొత్తగా అయితే మన స్టోర్స్లో అయితే పెట్టినాము. సో i3 6th జనరేషన్ అండ్ i5 6th జనరేషన్లో అయితే మన స్టోర్లో అయితే స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. సో చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడికైనా మీకున్న ఆల్రెడీ ఉన్న టీవీ కానీ ఎల్ఈడీ కానీ అయితే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో రైట్ నౌ అయితే మన స్టోర్లో స్టాక్ ఉంది. ఇక i3 6th జనరేషన్ విత్ 8 GB RAM 256 GB SSDతో అయితే విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. రైట్ నౌ అయితే మనం 6500లో ఇస్తున్నామండి, ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైజ్, ఏ స్టోర్లో కూడా ఇంత తక్కువ ప్రైజ్ అయితే లేదు. అట్లనే దీనిలో కూడా i5 6th జనరేషన్ విత్ 8 GB RAM 256 GB వేరియంట్ అయితే మనం 8500లో ఇస్తున్నామండి, మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మనం ఇచ్చే ప్రైజ్ అయితే ఉండదు. అట్లనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ కూడా స్టాక్ అయితే మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. డెల్ ఆటిట్యూడ్ 5420 అండి, చాలా హై ఎండ్ మోడల్, కోర్ i7 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. స్టిల్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా 1,15,000 అయితే ఉందండి, ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ మోడల్ వచ్చేసి చూడండి, డెల్ ఆటిట్యూడ్ 5420 బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది, స్క్రాచ్లెస్ కండిషన్ అయితే ఉంది, సిల్వర్ కలర్ వస్తుంది. సో దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి i7 11th జనరేషన్, 16 GB RAM, 512 GB SSD ఉంది, విత్ టచ్ స్క్రీన్ కూడా ఉందండి, 14.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంది, బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఉంది. సో విండోస్ 11 ఉంది. రైట్ నౌ అయితే ఇది మనం 39999కి ఇస్తున్నాం అండి, 40,000లో అయితే మనం అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్లో స్టిల్లో 1,15,000 అయితే ఉంది, లిమిటెడ్ క్వాంటిటీ స్టాక్ అయితే మన స్టోర్లో అవైలబుల్గా ఉందండి. ఎవరైతే కొంచెం హై ఎండ్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే అర్జెంటుగా విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోండి. అట్లనే ఇంకా లో ఎండ్లోకి వస్తే కోర్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ 5490 మోడల్ అండి, ఇది కూడా బ్రాండ్ న్యూ కండిషన్, స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే మన స్టోర్లో అయితే స్టాక్ అవైలబుల్గా ఉంది. రైట్ నౌ అయితే ఇది మనం Core i5 7th జనరేషన్ విత్ 8 GB RAM, అట్లనే 256 GB SSDతో అయితే 18,000లో అయితే ఇస్తున్నామండి. ఏ స్టోర్లో కంపేర్ చేసుకున్నా కూడా ఇటువంటి ప్రైజ్ అయితే ఉండదు, 14.1 ఇంచెస్ స్క్రీన్తో అయితే వస్తుందండి. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి, చాలా మంది ఈ మధ్యన 12.5 ఇంచెస్ స్క్రీన్ తీసుకొచ్చి చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. సో 12.5 ఇంచెస్ స్క్రీన్కి అట్లనే 14 ఇంచెస్ స్క్రీన్కి అయితే 3 to 4,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి స్క్రీన్ సైజ్ కూడా మ్యాటర్ అండి, స్క్రీన్ సైజ్ బట్టి కూడా ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ మోడలు ఎంత స్క్రీన్ సైజ్ ఉంది అనేది కూడా మీరైతే కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. సో అట్లనే ఇంకా కొంచెం ఐన్లోకి వెళ్తే i5 8th జనరేషన్లో ఉంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది, ఏ స్టోర్లో కూడా ఇటువంటి ప్రైస్ అయితే లేదండి. సో కోర్ i5 8th జనరేషన్ అండి, డెల్ ఆటిట్యూడ్ 5490
ఐఫై 8th జనరేషన్ విత్ 8 GB ర్యామ్, 256 GB ఎస్ఎస్డి ఉంది, 14.1 స్క్రీన్ ఉందండి. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, విండోస్ 11 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి 32 GB వరకు సపోర్ట్ చేస్తుంది, 2 TB వరకు ఎస్ఎస్డి కూడా సపోర్ట్ చేస్తుందండి. సో కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి స్టాండర్డ్ మోడల్ అండి, చాలా మంచి లైఫ్ వస్తుంది. సో చాలా మంది అయితే ఆల్రెడీ పర్చేజ్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ ఇది ఆఫర్లో కూడా ఉంది. 19,000 రూపీస్లో ఇస్తున్నాం అండి, 18,399లో అయితే ఇదైతే ఇస్తున్నాం. అన్ని స్టోర్స్ లో కూడా హ్యూజ్ క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఒక 25,000 బడ్జెట్ లో ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. చాలా హార్ట్ కేక్ మోడల్ ఇది, డెల్ లాటిట్యూడ్ 5400 అండి. చూడండి కండిషన్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్, స్క్రాచ్లెస్ కండిషన్ అయితే ఉంటుందండి, ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి i7 8th జనరేషన్ విత్ 8 GB ర్యామ్, అట్లనే 256 GB ఎస్ఎస్డి ఉంటుంది. మీరు ఏ స్టోర్ లో చూసుకున్నా కూడా కోర్ i5 ప్రైస్ కి మనం కోర్ i7 ఇస్తున్నాం అండి. సో ఇది కూడా 8 GB ర్యామ్, 256 GB ఎస్ఎస్డి ఉంది, 32 GB వరకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, 2 TB వరకు ఎస్ఎస్డి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. విండోస్ 11 కూడా ఫ్రీ అప్గ్రేడ్ అయితే ఉంటుందండి. ఒక 25,000 బడ్జెట్ లో కోర్ i7 లో చాలా మంచి మోడల్ అని చెప్పొచ్చు. ఎవరికైతే నీడ్ ఉందో స్టాక్ అయిపోకముందుకే విజిట్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. అట్లనే ఇప్పుడు చెప్పిన ఈ మోడల్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎవ్రీడే స్టాక్ వస్తూనే ఉంటుంది, చాలా వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి మన స్టోర్ లో ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే ఒక బ్యాగ్, ఒక వైర్లెస్ మౌస్, బ్రాండ్ న్యూ ఛార్జర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామండి. చాలా స్టోర్స్ లో ఏంటంటే యూజ్డ్ ఛార్జర్ ఇచ్చేసి దాని మీద కూడా ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నా, మనం యూజ్ చేసేది ఏంటంటే వారంటీ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా బ్రాండ్ న్యూ ఛార్జర్, క్వాలిటీ ఛార్జర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అటనే ఇక వారంటీ విషయానికి వస్తే మీ అందరు కూడా తెలుసు, వారంటీ అంటే రెయిన్బో, రెయిన్బో అంటే వారంటీ అండి. మొట్టమొదటిసారిగా యూజ్డ్ ల్యాప్టాప్స్లో వారంటీ తీసుకొచ్చిన ఏకైక స్టోర్ ఏదైనా ఉందంటే అది రెయిన్బో సిస్టమ్స్ మాత్రమే అండి. మనం ఇచ్చే వారంటీ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే 1 ఇయర్ వరకు మదర్ బోర్డ్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే రిపేర్ అవ్వకపోతే మనం అయితే రీప్లేస్మెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్లనే 1 ఇయర్ వరకు ర్యామ్కి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎస్ఎస్డికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా బిల్ అయితే మెన్షన్ చేస్తాము. యాజ్ పర్ బిల్ మేమైతే వీడియోస్లో చెప్తున్నామో, యాజ్ పర్ బిల్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఏ స్టోర్కి విజిట్ చేసినా కూడా మన వాళ్ళు అయితే బిల్ చూపిస్తే మీకైతే ఫ్రీగా చేసిస్తారండి. సో ఎవరికైతే నీడ్ ఉందో మన నియర్ బై స్టోర్కి అయితే విజిట్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. విజిట్ చేయలేని వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ కూడా ఉంటుందండి. సో ఏ స్టోర్కి నియర్ బై ఉన్న స్టోర్కి వాట్సాప్లో హ్యాండ్ పింగ్ చేస్తే ఆ స్టోర్లో ఉన్న అవైలబిలిటీ ఉన్న మోడల్స్ లిస్ట్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, విజిట్ చేయలేని వాళ్ళు డెలివరీ ద్వారా అయితే పర్చేజ్ చేసుకోండి. అలానే ఇక అడ్రస్ విషయానికి వస్తే మన KPHB మెట్రో స్టేషన్ పక్కనే అండి, మన KPHB స్టోర్ అయితే ఉంటుంది, పిల్లర్ నెంబర్ 750 దగ్గర అయితే మన స్టోర్ అయితే ఉంటుందండి. అడ్రస్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. ఏ స్టోర్ అడ్రస్ గురించి అయినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఏ స్టోర్కి కాల్ చేసినా కూడా మన వాళ్ళు అయితే గైడ్ చేస్తారు. ఖచ్చితంగా విజిట్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ ఛానల్ని ఫాలో చేయండి.